ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ లైక్ ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కు వస్తుంది సో మనకి యాక్సెంచర్ కంపెనీ నుండి ఐటీ ఫీల్డ్ కి సంబంధించిన వితౌట్ కోడింగ్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వచ్చేసి ఒక అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది వచ్చేసి వితౌట్ కోడింగ్ జాబ్ అనమాట ఐటీ ఫీల్డ్ కి సంబంధించిన కోడింగ్ లేని జాబ్ ఈరోజు యాక్సెంచర్ కంపెనీ నుండి ఒక జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది సో దీంట్లో న్యూ అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అనే రోల్ కోసం యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు ఈ వీడియోలు వచ్చేసి ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో స్కిల్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మనకి కంటెంట్ మేనేజ్మెంట్ కంటెంట్ మోడరేషన్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు డిసిగ్నేషన్ వచ్చేసి మేనేజ్మెంట్ లెవెల్ న్యూ అసోసియేట్ అనే రోల్ కోసం వచ్చేసి అదేవిధంగా ఆ డిసిగ్నేషన్ మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్ని మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జీరో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో యాక్సెంచర్ కంపెనీకి సంబంధించిన జాబ్కి ఈ యొక్క వీడియోలో దానికి మరిన్ని డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో యాక్సెంచర్ కంపెనీ వచ్చేసి గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ విత్ లీడింగ్ క్యాపబిలిటీ ఇన్ డిజిటల్ క్లౌడ్ అండ్ సెక్యూరిటీ బేస్ కింద అయితే యాక్సెంచర్ కంపెనీ అయితే వర్క్ అయితే చేస్తుంది యాజ్ వెల్ ఆస్ ఈ యొక్క యాక్సెంచర్ కంపెనీలో మనకి న్యూ అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీంట్లో మీకు ఇంగ్లీష్ అనేది కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ అయితే ఉండాలి అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ తర్వాత ఎజిడేటెడ్ క్విక్ లెర్నింగ్ ఉండే ఉండాలి ఏదైనా చెప్తే కనుక మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఈజీగా నేర్చుకునేటట్టు అయితే ఉండాలి అదేవిధంగా రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి ఫ్రెండ్స్ రివ్యూ కంటెంట్ యూజర్ ప్రొఫైల్ వీడియో టెక్స్ట్ ఇమేజెస్ తర్వాత కొన్ని బేసిక్స్ థింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు సో అదేవిధంగా మనకి స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ బేసిక్ ఇంటర్నెట్ రీసెర్చ్ స్కిల్స్ గుడ్ కాంపోజిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ వచ్చేసి మనకి బీఏ బీకామ్ ఆర్ రిలేవెంటెడ్ ఫీల్డ్ అండ్ యాడ్ రిక్రూట్మెంట్ హియర్ నో సైన్స్